हाय अंडी, वेलकम टू पूरिका रेसिपीस। ईरोजु मीकु चूपिंचबोये रेसीपी बीट्रूट हलवा। ఒక కప్పు బీట్రూట్, హాఫ్ కప్పు చక్కెర, పావు కప్పు పాలు, కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కావాల్సినన్ని యాలక్కాయలు, కొంచెం జిఆర్బి నెయ్యి। నేను జిఆర్బి నెయ్యి తీసుకున్నాను, అది ఇంట్లో చేసినట్లే ఉంటుంది అందుకని। ఇప్పుడు తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి। తరువాత కప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి। చిన్న మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా వేపుకోవాలి। పచ్చి వాసన పోయేదాకా ఇట్లా 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించాలి। ఈ లోపు మనం పక్కన తీసి పెట్టుకున్న బాదం జీడిపప్పు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ వేయించుకునే వచ్చే వరకు వేయించుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। అదే నెయ్యిలో కొంచెం బాదం పప్పు, తురిమిన బాదం పప్పు వేయించుకోవాలి। తరిగిన బాదం వేగిన తర్వాత బాదం పప్పు ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। పచ్చి వాసన పోయిన తర్వాత ఇలా పంచదార వేసుకొని ఒక కప్పు బాగా వేయించుకోవాలి। ఇలా పంచదార వేసిన ఒక తరువాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। 10 నిమిషాలు ఇలా బీట్రూట్ మగ్గిన తర్వాత పావు కప్పు పాలు పోయాలి। పోసి బాగా కలిపెట్టాలి। బీట్రూట్ చాలా మంది పిల్లలకి అంత ఇష్టం ఉండదు, అందుకని ఇలా హల్వా లాగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు। పాలు పోసిన తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి। ఇలా దగ్గర పడిన తర్వాత యాలక్కాయ పొడి కొంచెం వేసి కలిపెట్టుకోవాలి। ముందుగా వేయించిన బాదం జీడిపప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।